మన రూరల్ సీఏ గారిని మాట ముందు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అంటే మా గురుగారు లాంటి వారు మన భీమన్ రూరల్ సీఏ గారు ఆయన అడిగినప్పుడు ఉంటాయి ఎప్పుడు ఆయన పెద్దవారు గారు ఆయన మాట్లాడతారు. ఈరోజు నిజంగా ఇలా ఇంత పల్లెటూరులో నాటక పోటీలు పెట్టడం అన్నది చాలా వ్యయప్రయాసంతో కూడుకున్న విషయం. దీన్ని ఇలా ఊరంతా కలిపి ఇలా ప్రోత్సహించడం, ఈ రోజుల్లో ఇంత ఐక్యతగా దీన్ని ఎవరైతే తీసుకెళ్తున్నారంటే మీ అందరినీ కూడా ఈ ఊరు వాళ్ళందరినీ కూడా అభినందించదగ్గ విషయం. కాబట్టి దీన్ని ఇంకా దినదిన వర్ధమానంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న. అన్నయ్య థ్యాంక్స్ బాగా మాట్లాడారు. అన్నయ్య ఆదరించారు మన రోజయ్య గారు తీసుకొని ఆదర్శంగా నేను కూడా మాట్లాడుతున్నాను. ఈ మాటలు నాకు అవకాశం ఇచ్చినందుకు మొట్టమొదటిగా మన గోపాలకృష్ణ గారికి, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా డిఎస్పీ సార్కి నమస్కారాలు. ఈ ప్రోగ్రాం గురించి గోపాలకృష్ణ గారు నాకు సంవత్సరం ముందు నుంచే చెప్తున్నారు, ఆ రోజు అటెండ్ అవ్వాలి అటెండ్ అవ్వాలి బాగా చేస్తామని. అదృష్టం బాగుంది ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. ఇది భావించుకొని ఇక్కడ తాలూకు లోరం చేయగా మంచి ప్రోగ్రాంలో ఈ నాటికలు, ఈ ప్రోగ్రామ్స్, ఈ నాటక కళా పరిషత్తు ద్వారా నాటక పోటీలు అనేది మంచి ప్రోగ్రాం అండి. ఇప్పుడు ఈ సీజన్లో మనం చూస్తున్నాం ఎంతమంది పండగ పేరు చెప్పుకొని జోదాడికి చెడల వాటికి వెళ్ళి డబ్బులు పోగొట్టుకొని ఆడ ఆనందం పడుతున్నాడా, డబ్బులు పోగొట్టుకుని బాధపడొస్తున్నాడా అనేది మర్చిపోయింది. అలా వెళ్ళిపోతుంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆనందంతో ఇంటికి వెళ్తుంటారు. ఇలాంటి మంచి ప్రోగ్రాము అలాంటి చెడు వ్యసనాలకు దూరం చేస్తూ అందరినీ ఇక్కడికి రాకొచ్చేలాగా కట్టిపడేసేలాగా ఇంత మంచి ప్రోగ్రాం పెట్టినందుకు నేను నా స్నేహితుడు అని చెప్పొచ్చు, నా వెల్ విషర్ అని చెప్పొచ్చు, మన గోపాలకృష్ణ గారికి మీ అందరి తరఫున నా తరఫున కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. పిల్లలు ఇందాక నేను వచ్చేవాడికి పిల్లలు వెళ్తున్నారు ఇలా, ఇప్పుడు నేను మిస్ అయిపోయాను, చాలా మిస్ అయిపోయాను. మా డిఎస్పీ సారు, సీఏ గారు, ఎస్ఐ గారు చూశారు, వాళ్ళ అదృష్టం ఉంటుంది. చిల్లపిల్లల ప్రోగ్రాం మిస్ అయ్యాను. మంచిగా ఏంటంటే వాళ్ళ చేత తయారు చేయించి ఆ ప్రోగ్రాం చేసి ఉండొచ్చు నాకు తెలిసి, వీడియో ఉంటే తర్వాత చూస్తాను. అది ప్రిపేర్ చేసిన వాళ్ళకి కూడా మంచి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాము. ఇంక జనాలు చూస్తుంటే ఈ ప్రోగ్రాం గురించి ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో, అంతకుముందు జరిగినాయి, ఇప్పుడు ఇంకా ఎక్స్పెక్టేషన్స్, ఇప్పుడు చేసేవాళ్ళు, వచ్చిన వాళ్ళు కూడా, ఆ నాటకానికి వేసేవాళ్ళు కూడా మంచి క్వాలిటీ పీపుల్, క్వాలిటీ ఆర్టిస్టులు వచ్చారని తెలుస్తుంది మనందరికీ. కాబట్టి నా విశ్వాసం ఏంటంటే ఈ ప్రోగ్రాం బాగా సక్సెస్ అవ్వాలి, అందరూ సంతోషించాలి, ఆనందంగా సంక్రాంతి గడుపుకోవాలి, జోదానికి దూరంగా ఉండాలి, అందరూ ఇక్కడ ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటూ, ఈ మూడు రోజులు కూడా నాకు అవకాశం ఉంటే, ఉద్యోగం వెసులుబాటు ఉంటే కనుక మూడు రోజులు నేను వస్తాను, రోజులు చేయాలని తీసుకొస్తాను, ఉదయం గారు, ఎస్ఐ గారు కూడా తీసుకొస్తారు. నాకు అవకాశం ఇచ్చినందుకు గోపాలకృష్ణ గారికి, మరి వేదిక నుంచి నా పెద్దలందరికీ, మా డిఎస్పీ గారికి నా థ్యాంక్స్. నిర్వాహకుల విషయంలో ఇంకొక చిన్న కరెక్షన్ సార్, గోపాలకృష్ణ గారితో సహా పాటు అడపాల రాజు అతను కూడా ఈ ప్రోగ్రాం విషయంలో నిత్యం వాళ్ళిద్దరే దీన్ని ముందుండి నడిపించే వ్యక్తులు. మరి అడపాల రాజు ఈ గ్రామంలో ముఖ్య దేవత మౌళ్ళమ్మ, మహాలక్ష్మమ్మ వారి చరిత్రను కూడా మరి రాసి మరి ఈ గ్రామంలో మరి అందరికీ అన్ని ఏరియాలకి కూడా తెలిసేటట్టు చేసిన వ్యక్తి అడపాల రాజు. వీళ్ళిద్దరే ఈ కళా పరిషత్తుని మెయిన్గా మరి ముందుండి నడిపిస్తున్న వ్యక్తులు. వాటికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మన ఎస్ఐ గారు రెండు మాట. సభాయ నమః. ఈ సభకి నమస్కారం. ఈ వేదికను అలంకరించిన మా డిఎస్పీ గారికి, సిఏ గారులకు, దాస్ గారికి, సీన్ గారికి, ప్రవాసీన్ గారికి, మరియు
अंदर की पेर पेरी ओंकार गारी प्रोग्रम इंत हईलट गोपालकृष्ण गारू अंदर पेर पड़े शुभाकांक्ष धन्यवाद इधी पोलीस व्यवस्था प्रस्तुत ఈ జోదాలు ఈ సంక్రాంతిని పురస్కరించుకొని జోదక్రయాల ద్వారా ఎంతో మంది తమ ఆస్తులన్నీ కోల్పోయి కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటూ జీవితాలను ఒక రకమైన ఇబ్బంది పెట్టుకుంటూ ఉన్న జోదర్లకి మేల్కొలుపుగా ఇక్కడ ఈ కార్యక్రమం ఇంతటి ఘనంగా జరగడం అనేది అది కూడా ఈ పండగ సీజన్ ఈ వీరవాసరం మండలంలో ఇక్కడ నేను పని చేయడానికి కూడా ఈ సందర్భంగా ఇలాంటి ప్రాజెక్ట్ సాధించడం కూడా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. మొన్న తోలేరు నాటక కళా పరిషత్ వారు చక్కగా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠికి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. ఈరోజు ఈ వారం రోజులు ఇక్కడ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం వలన మన యొక్క చరిత్ర మన స్థల పురాణాన్ని भावी तरह वारे अने जो अभी चला अवसर एंकंटे प्रस्तम प्रपंचमे कुग्राम का मारपोई मं कटे चुड़ व्यापस्त मनि जीवता प्रभावित रोज मन चरत्र मरकसारी गुर्चेक अदे विधा रेपट पौर बाल ఈ గొప్పతనాన్ని తెలియజేసి ఇలా ఉండాలి అనే ఒక జీవన విధానాన్ని తెలియజేయడం అనేది చాలా అవసరం. ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరిన అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ ఈ 6 డేస్ కూడా ఎంజాయ్ చేస్తూ మన యొక్క చరిత్ర భారతదేశ సంప్రదాయం సంస్కృతి అన్ని తెలియజేస్తారని కోరుకుంటున్నాను. థాంక్యూ. ఎస్ఏ గారు 3 డేసే 3 డేసే థాంక్యూ సార్. మరి సన్మాన గ్రహీతలు మాట్లాడే ముందు ముఖ్య అతిథి మన డిఎస్పి గారు మాట్లాడవలసిన ప్రభా సన్మాన గ్రహీతల తర్వాత మాట్లాడేస్తాను ఆయన మాట్లాడు अंदर की नमस्कार अंडी हाई अभिवादी मुख्य अतिथु गौरव अध्यक्ष डीएसपी कृष्णनाथ गारी नमस्कार अदे विधा निकच्चा गोपाल कृष्ण गारी चला चला थैंक्स नेने सर एदो फंक्षन एदो नाटका बेसिकल नाटका अमित गौरव నేను చాలా సార్లు రిక్వెస్ట్ చేశాను కానీ నాకు అవకాశం వచ్చేది కాదు. ఎందుకంటే భయం ఒక డైలాగ్ మిస్ అయిపోతే నాటకం అంతా కొలాప్స్ అయిపోతుంది, నా వల్ల నాటకం కొలాప్స్ అయిపోతుంది ఒక విధమైన భయం. ఇన్ని సినిమాలు చేసినా నాటకం వేయడం అంటే భయం. ఎందుకంటే నాటకం వేయాలంటే దానికి చాలా దమ్ము ధైర్యం టాలెంట్ అన్నీ ఉండాలి. అండ్ ద మోర్ థింగ్ ఈజ్ కోయిన్సిడెన్స్ బిట్వీన్ ద బోత్ ఆర్టిస్ట్లు అందరు ఆర్టిస్టులు అనుకుని మీ ప్రేక్షకులందరికీ మాకు మైకులు ఉంటాయి, సౌండ్ ఉంటుంది, ఎడిటింగ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ ఒక మైక్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఆ ఎండ్ వరకు అందరికీ రీచ్ అయ్యే విధంగా అరుస్తూ మాట్లాడే ఆ ప్రక్రియ ఉంది చూసారా, దానికి పాదాభివందనాలు. అండ్ ఈ ఫంక్షన్ ఎపిసోడ్ చాలా నాకు ఎక్సైట్మెంట్ ఏంటంటే పోలీస్ వారందరూ ఈ స్టేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ సార్, సీఏ గారు రాగానే ఆయన మాటలు అన్ని బాగా నచ్చినాయి. పండగ అంటే మనం ఏదో ఎంటర్టైన్మెంట్ ఆఫ్ కార్డ్స్ ఇంకా ఏవో సినిమాలు చూసుకోవడాలు అవి కాకుండా మన స్థానికులు మన లోకల్ ఇక్కడున్న ఆర్టిస్టులు వాళ్ళు చేసే పెర్ఫార్మెన్స్ని మనం ఇక్కడికి వచ్చి ఆనందించి వాళ్ళకి సంతృప్తినిచ్చి మనం ప్రోత్సహిస్తే అంతకుమించిన గొప్ప విషయం ఒకటి లేదు. ఇది 3 రోజులు కాదు, 6 రోజులు కాదు, ఎన్ని రోజులు చేసినా ఇదే చేసే ప్రయత్నం చేసిన ఆర్గనైజర్స్ అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అండ్ ఇలాంటివి అందరూ చేయాలంటే చేయలేరండి, ప్రతి దానికి ఒక రేట్ ఉంటుంది, దానికి ఒక పబ్లిసిటీ ఉంటుంది, దానికి ఒక
మీడియా ఉంటది దానికి రేట్ బట్టి అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇది కేవలం మీకున్న ఈ నాటకాల మీద మక్కువ ఇక్కడున్న ఆర్టిస్టులకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని ఒకే ఒక్క కారణం వల్ల ఈ ప్రోగ్రామ్ జరుగుతుందని నేను నమ్ముతున్నాను డిమాండింగ్ థింగ్స్ ఐ డోంట్ నో బట్ వన్ థింగ్ సినిమా అయినా నాటకం అయినా టీవీ అయినా ఏదైనా ఆర్టిస్ట్ ఈజ్ అన్ ఆర్టిస్ట్ ఒక ఆర్టిస్ట్ నాటక రంగం నుంచి ప్రపంచాన్ని ఏలిన మహానటులు ఉన్నారు కోట శ్రీనివాసరావు గారు కానీ జయప్రకాష్ నారాయణ గారు కానీ వీళ్ళందరూ కూడా నాటకాలు చేసి 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 చివరి క్షణం వరకు జేపీ గారు నాటకాలు చేస్తూనే ఉన్నారు సో దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ ప్లాట్ఫామ్స్ ద ఓన్లీ థింగ్ ఈజ్ అన్ ఆర్టిస్ట్ కళాకారుడు ఎప్పుడు కళాకారుడే అది గ్రామానికి సంబంధించిందా దేశానికి సంబంధించిందా రాష్ట్రానికి సంబంధించిందా ఇంటర్నేషనల్ సంబంధించిందా ప్లాట్ఫామ్స్ ఆర్ డిఫరెంట్ కానీ పర్ఫార్మెన్స్ ఎప్పుడు కూడా ఒకటే కానీ అన్నిటికన్నా గొప్పది అన్నిటికన్నా కష్టమైన నాటకం ఇది లైవ్ పర్ఫార్మెన్స్ ఇది ఏమాత్రం కూడా మామూలు ఏది అటు ఇటు ఏంటంటే మొత్తం కొలాప్స్ అయిపోతుంది నాటకం సో దట్ ఈస్ ద థింగ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఈ ఊరి గ్రామ ప్రజలందరికీ నేను బోర్ కొట్టిన చూడే సారీ నేను కొంచెం ఎమోషనల్గా మాట్లాడాను బట్ నా స్టైల్ ఇది కాదు గోపాల కృష్ణ గారు సినిమా డైలాగ్ చెప్పమంటారా మరి 9 ఏళ్ళు మీరు ఇంత డల్గా ఉంటే నాకేం ఒప్పు వస్తుంది నువ్వు గబ్బర్ సింగ్ అయితే సీను సిద్ధప్ప సీను అయితే ఏంటి ఓకే ఇంకా కథ పెద్దమైంది ఇక పిల్లలందరూ బ్యాంక్ పెంచుకొని చాలా టైడ్గా ఉన్నారు ఏమా నిద్రొస్తుంది అందరికి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి ఈ 4వ వార్షికోత్సవం సందర్భంగా అవకాశం ఉన్నంత వరకు గోపాలకృష్ణ గారు ఎప్పుడు పిలిచినా వచ్చి నేను పార్టిసిపేట్ చేస్తాను సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా వరకు ఏం చేయాలన్నా సార్ ఐఎమ్ రెడీ ఈ గ్రామ ప్రజల కోసం నేను ఏం చేయాలని నేను రెడీ గోపాలకృష్ణ గారు ప్రామిస్ చేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ యాక్చువల్గా సరే చిన్న మీట్ అయ్యి ఇలా పలానా చోట రాయకుదిరండి మా స్వగ్రామం చిన్నక ఫంక్షన్ జరుపుతూ ఉంటాం అని చిన్న మాట చెప్పి నేను వస్తాను అన్నాను అండ్ అయిపోయాకండి ఎందుకంటే ప్రభాస్ గారి షూటింగ్ యాక్చువల్గా ఉంది ఈ 11/12/13లో డేట్ ఉంది ప్రభాస్ గారితో ప్రభాస్ గారికి కొంచెం ఫేవర్ అయి ఉండి 15/16 పోస్ట్ పోన్ అయింది దాంతో ఆయన ఆగమేఘాల మీద వస్తే మార్నింగ్ 9:00 ఫ్లైట్ తీసుకున్న ఫ్లైట్ మిస్ అయింది మళ్ళీ 12:00 మళ్ళీ అదే ఫ్లైట్ తీసుకుని రాజమండ్రి వచ్చి రాజమండ్రి నుంచి మనందరి కోసం ఇక్కడికి రావడం జరిగింది అంత ఏ ప్రయాసం చేసి మన రాయగిరి చేసినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన డిఎస్పీ గారు బండారు త్రినాథ్ బాబు గారిని మాట్లాడాల్సి రేపు అందరికీ నమస్కారం శ్రీ కృష్ణదేవరాయ నాటక కళాపరిషత్ వారు జరుపుకుంటున్న 4వ వార్షికోత్సవ నాటక పోటీలు విచ్చేసిన రాయకుదురు గ్రామ ప్రజలందరికీ పెద్దలకు మరియు ఈ నాటక పోటీలు ఆర్గనైజ్ చేస్తున్న గోపాలకృష్ణ మరియు వాళ్ళ టీం అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను సమయభావం వల్ల కొద్దిగా బిజీ షెడ్యూల్ కమిట్మెంట్స్ వలన లేట్గా రావడం జరిగింది 7:00 వస్తాను అనుకున్నాను కానీ ఒక 1.5 అవర్ లేట్గా రావడం జరిగింది అండ్ ఒక వారం రోజుల క్రితం గోపాలకృష్ణ గారు నా దగ్గరికి వచ్చి పలానా రాయల కుదురులో ఒక నాటక పోటీ జరుపుకున్నాం సార్ ఖచ్చితంగా రావాలి కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది మీరు వస్తే చాలా బాగుంటుంది అన్నారు సో ఆ రోజే అనుకున్నాను ఖచ్చితంగా వస్తాను మీరు కంటిన్యూ చేయండి ఏదో టైంలో 11వ తారీఖే కొద్ది లేట్ అయినా కూడా ఖచ్చితంగా వస్తాను అన్నాను సో మిగతా పనులు పక్కన పెట్టి ఇక్కడ రావడం జరిగింది ఎస్ఐ గారు సిఏ గారు కూడా నేను వస్తున్నా అని చెప్పి వారు కూడా నాతో పాటు వచ్చారు సో మనకు ఇండియన్ కల్చర్లో వచ్చేసరికి ఈ కళలు నాటకాలు అనేది చాలా ప్రాముఖ్యత కలిగింది పిల్లలు కొద్దిసేపు ఆడియో 1/2 అవర్ నుంచి వింటున్నారు ఎక్కువ టైం తీసుకోను జస్ట్ 2 మినిట్స్ మాత్రమే బేర్ చేయండి సో
లాస్ట్ 20 ఇయర్స్ నా లైఫ్ లో చూసుకుంటే ఈ పల్లెటూరు వాతావరణం ఎప్పుడూ చూడలేదు బెంగళూరులోగా 4 5 ఇయర్స్ ఆ తర్వాత హైదరాబాద్ లోగా 10 ఇయర్స్ అలాగే అంటే కాస్మోపాలిటన్ సిటీస్ తో పెడడం జరిగింది ఇక్కడ ఉన్న కల్చర్ ఇక్కడ ఉన్న నాటక విలువలు ట్రెడిషన్ అనేది చాలా దూరంగా పెరిగాను సో ఈ కార్యక్రమం ఇచ్చేసిన తర్వాత మీరందరూ చూసిన తర్వాత చాలా చాలా సంతోషంగా ఉంది సో ఇక్కడ నాటక పోటీలో ఇంతకుముందు పాల్గొన్న చిన్నారులందరిని చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది సో ఈ కళలు అనేది మన కల్చర్ లో ట్రెడిషన్ లో మంచి మెసేజ్ ఇస్తూ వీటిని ప్రోత్సహిస్తున్న ఈ కళాకారులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు వారు కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను సో ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకా చేయాలని ఖచ్చితంగా పిలిస్తే మా టీం కూడా వస్తాము మేము కూడా సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సన్మాన ఇప్పుడు మాట్లాడి చేసి పెట్టేస్తే పెట్టు సన్మాన గ్రహీతలు ప్రాణవంతుల వెంకటేశ్వరరావు మాట్లాడారు జరుగుతున్న శ్రీకృష్ణదేవరాయ నాటక కళా పరిషత్ చతుర్థి నాటకోత్సవాల్లో సభకు అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు దాస్ గారికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి డిఎస్పి గారికి అలాగే ప్రముఖ సినీ నటులు ప్రభాస్ శ్రీని గారికి ఇతర పోలీస్ అధికారులకి వేదికను అలంకరించినటువంటి వివిధ కళా పరిషత్తుల అధ్యక్షులకి ప్రజాప్రతినిధులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ రాయి కుదురులో శ్రీకృష్ణదేవరాయలు గారు నడనాడిన ఈ గ్రామంలో తెలుగు నాటక రంగ వైభవానికి ఒక చిరునామాగా చెప్పుకునేటువంటి గొప్ప రంగస్థల నటులు స్వర్గీయ కొడమంచిలి మందులు గారి పేరు మీద జరుగుతున్నటువంటి ఈ నాటకోత్సవాలలో నాకు గోటేటి ప్రసాద్ గారి స్మారక పురస్కారాన్ని అందజేస్తూ సత్కారాన్ని చేస్తున్నందుకు ముందుగా ఈ పరిషత్తు కార్యనిర్వాహక వర్గానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఒక్క మాట చెప్పాలి ఈ పరిషత్తు శ్రీకారం పలికేటువంటి సందర్భంలో మందులు గారి కుమారులు సత్యప్రసాద్ గారు మా దగ్గరికి వచ్చినప్పుడు వారు నేను దాస్ గారి దగ్గరికి ఇంటికి వెళ్ళి పరిషత్తు నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి గత 4 సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది వారు పెద్ద మనసుతోటి అంగీకరించి ముందుకొచ్చి ఈ పరిషత్తు నిర్వహణ జరగడానికి ఆయన చాలా సహకారాన్ని అందించారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాయకుదురు గ్రామంలో ఇంత వైభవంగా పరిషత్తు నిర్వహించడానికి ఎన్నో వ్యయ ప్రశ్నలు కోర్చి కష్టపడుతున్నటువంటి అధ్యక్షులు గోపాలకృష్ణ గారికి రామలక్ష్మణులా ఉన్నటువంటి గోపాలకృష్ణ గారు రాముడైతే లక్ష్మణుల అలబడ రాజు గారు ఆయన చేస్తున్నటువంటి శ్రమ మరి మాటల్లో చెప్పలేం ఈ ఒకే ఒక వ్యక్తి ఇక్కడ వేదిక నిర్మాణం దగ్గర నుంచి వచ్చిన మా ఆర్టిస్టులకి ఆతిథ్యం ఇవ్వడం దగ్గర నుంచి వాళ్ళని రైల్వే స్టేషన్ దగ్గర తీసుకురావడం దగ్గర నుంచి తనే స్వయంగా భోజనాలు టీలు తీసుకువచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఒక గొప్ప కళారంగ శ్రామికుడు అడబాల రాజు గారు గోపాలకృష్ణ గారికి అడబాల రాజుల గారికి ఒక్కసారి మన కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను వారిద్దరికీ మీ గ్రామ ప్రజలు అందిస్తున్నటువంటి సహకారానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గ్రామ సర్పంచ్ గారిని ఇతర గ్రామస్తులందరినీ కూడా ఈ పరిషత్తు నిర్విరామంగా నిత్య నూతనంగా వెలుగొందే విధంగా జరపాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నాకు ఈ సత్కారాన్ని అందజేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం మరొక సన్మాన గ్రహీత సగ్మణ సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సీఎస్ఎం కళాశాల ప్రిన్సిపల్ గారు రాయకుదురు వాస్తవండి శ్రీకృష్ణ దేవాలయ నాటక కళా పరిషత్ అధ్యక్షులు
గోపాలకృష్ణ గారికి అలాగే ఈ సభ అధ్యక్షులు డైనమిక్ లీడర్ పోల్శెట్ దాస్ గారికి అలాగే డిఎస్పీ గారు అలాగే రోరో సిఏ పావకల్ అండ్ భీమవరం అండ్ ఎస్ఐఎఫ్ వీరభాస్వరం అండ్ అదర్ డిగ్నటరీస్ ఆన్ ద డయాస్ అండ్ ఆఫ్ ద డయాస్ ఎందుకంటే వేదిక ముందు కూడా చాలామంది గొప్ప ఉన్నారు అందరికీ కూడా మొదటిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం కూడా గోపాలకృష్ణ గారు నన్ను పిలుస్తూ ఉంటారు నేను మాట్లాడుతున్నాను ప్రతిసారి చెప్పేది ఒకటే ఈ రోజుల్లో కళాపరిషత్తుల్ని నిర్వహించడం అంటే ఆషామాష విషయం కాదు అలాంటిది మన ఊర్లో కళాపరిషత్ని ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామానికి కూడా రాయిగురనే గ్రామాన్ని వినిపించి ఎంతోమంది కళాకారులు తీసుకొచ్చి వాళ్ళని ఆదరించి ప్రోత్సహించినటువంటి ఆ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మన గోపాలకృష్ణ గారు అలాగే అడబల్ లక్ష్మీనారాయణ అడబల్ లక్ష్మీనారాయణ అంటే అతను చూడటానికి చిన్నగా కనపడతాడు కానీ అతని యొక్క మేధస్సు చాలా అమోఘం ఇంకేతనంటే రాయకుదురు చరిత్రని ప్రపంచానికి తెలిసినటువంటి తెలిపినటువంటి ఏకైక వ్యక్తి అడబల్ రాజు అతనికి ఒక్కసారి మీ అందరూ కూడా కాదాలతో మీ చప్పట్లు వినిపించండి అయితే ఈరోజు నాకు ఫెలిసిటేషన్ ప్రధాన కారణం ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మొట్టమొదటిసారిగా రాయకుదురు నుంచి డాక్టరేట్ అంటే డాక్టరేట్ పొందడం అంటే అంత ఈజీ కాదు నా 8 సంవత్సరాల సుదీర్ఘ పరిశోధన మన పరిశోధన చేయడం వేరు ఆ పరిశోధన థీసిస్ ఏదో యూనివర్సిటీలో ఉండవు అవి మన దేశంతో పాటు ఇతర దేశాలు కూడా వెళ్ళిన తర్వాత ఇతర దేశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళు పరిశీలించి దాని మీద రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మాత్రమే యూనివర్సిటీ అవార్డు ప్రదానం చేస్తుంది నా 8 సంవత్సరాల సుదీర్ఘ పరిశోధన ఫలితమే డాక్టరేట్ అవడం అనేది అయితే ఒక విషయం చెప్పి ముగిస్తాను నేను సిఎస్ఎన్ కాలేజీలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా 20 సంవత్సరాలు నా యొక్క సుదీర్ఘ జీవితంలో ఎన్నో అవార్డులు తీసుకున్నాను రివార్డ్స్ తీసుకున్నాను చాలా సన్మానాలు నాకు జరిగినాయి 2013లో రాష్ట్రపతి భవన్ న్యూఢిల్లీలో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా దర్బార్ హాల్లో నేను ఒక నేషనల్ బెస్ట్ కాలేజ్ అవార్డు కూడా నేను తీసుకున్నాను అయితే అప్పుడు వచ్చినటువంటి ఆనందం కంటే అప్పుడు కూడా నేను ఎంత అనుభూతి పొందలేదు నేను చదివినటువంటి స్కూలు రాయగూర జిల్లా ప్రజాపరిషత్ హై స్కూల్ నేను పుట్టినటువంటి ఈ ఊర్లో నాకు సన్మానం ఇది చాలా సంతోషాన్ని ఇచ్చింది చాలా సంతోషాన్ని ఇచ్చింది మరొకసారి హృదయపూర్వకంగా గోపాలకృష్ణ గారికి వాళ్ళ యొక్క టీం మెంబర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి పర ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు ఇంకేదంటే నాకు ఇవాళ నేను డాక్టరేట్ పొందిన తర్వాత ఇది 5వ 6వ సన్మానం ఉంది కానీ ఇది ఇచ్చినటువంటి అనుభూతి మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోలేను ఇలాంటి కళాపరిషత్ను మెయింటైన్ చేయాలంటే కనుక మన దాతల యొక్క సహకారం చాలా అవసరం మన మధ్యలో చాలా సింపుల్గా కనబడుతున్నారు ప్రభాస్ సేన్ గారు నేను వచ్చిన కళ్ళు దెబ్బతి చేస్తున్నాయి చాలా సింపుల్గా ఉన్నారు కానీ ఆ తెరమే చూస్తే ఆయన యొక్క యాక్టింగ్ అంతా కూడా భయంకరంగా ఉంటుంది కానీ ఆయన ఒక మాట అన్నారు ఈ రాయకుదురు ప్రజలకు కానీ ఈ కళాపరిషత్కి కానీ ఏదైనా అవసరం ఉంటే నా వంతు సహాయం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు అన్న మాటకు బావి రాయకుదురు యొక్క అందరి తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా బిజీ షెడ్యూల్ డిఎస్పీగా రావడం అంటే ఆసమస్య విషయం కాదు ఒక జిల్లాలో ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన వెంటనే అటెండ్ అవ్వాలి ఒక డిఎస్ కానీ 2 ఇద్దరు సిఎస్ ఎస్ఐ గారు వచ్చారు మధ్యలో చాలామంది ఉన్నారు తదు వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం దాస్ గారికి మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ సన్మానం గోపాలకృష్ణ